నార్మల్ డెలివరీ కోసం చేయతగ్గ మూడు సింపుల్ యోగాసనాలు ఈ వీడియోలో చూపించాం. వీటిని ప్రెగ్నెన్సీ మొదలు డ్యూ డేట్ వరకు రెగ్యులర్ గా చేయటం వల్ల నార్మల్ డెలివరీ అవకాశాలు ఖచ్చితంగా పెరుగుతాయి. మొదటి ఆసనం మాలాసనం. ప్రెగ్నెన్సీ మొదలు నుంచి చివరి దాకా చేయతగ్గ ఆసనం. నార్మల్ డెలివరీలో ఎంతో ముఖ్య పాత్ర పోషించే తొడలు, పెల్విస్, యోని కండరాలు ఈ ఆసనం వల్ల ఫ్లెక్సిబుల్ గా ఉంటాయి. ఇలా కూర్చుని నడుము ఎక్కువగా వంచకుండా ఎదురుగా స్ట్రైట్ గా చూస్తూ కనీసం 10 సార్లు ఊపిరి తీస్తూ వదిలే వరకు ఈ పోజ్ లో ఉండవచ్చు. బ్యాలెన్స్ కోల్పోకుండా జాగ్రత్త పడండి. పూర్తి కాగానే చేతుల సపోర్ట్ తో నెమ్మదిగా యథాస్థితికి వచ్చి కూర్చుని కాళ్లు చాచి వాటిని షేక్ చేయటంతో ఆసనం పూర్తవుతుంది. రెండవ ఆసనం బద్ధకోణ ఆసనం లేదా బటర్ఫ్లై ఆసనం. ఈ ఆసనాన్ని కూడా మొదటి ట్రైమిస్టర్ లో మొదలుపెట్టి ప్రెగ్నెన్సీ ఆఖరి వరకు చేయవచ్చు. ఇలా కూర్చుని రెండు పాదాలను మడమలు దగ్గరకు చేసి వీలనంత లోపలకు తెచ్చి సీతాకోకచిలుక రెక్కలు ఆడించినట్టు కాళ్లను ఇలా ఆడించాలి. ఇది చేసేటప్పుడు బ్యాక్ స్ట్రైట్ గా ఉండాలి. నార్మల్ బ్రీతింగ్ చేయవచ్చు. ఇలా చేయటం వల్ల నార్మల్ డెలివరీకి అత్యంత ముఖ్యమైన భాగాలైన పెల్విస్, ఎముకలు, కండరాలు ఫ్లెక్సిబుల్ గా ఉంటాయి. 20 నుంచి 30 సార్లు కాళ్లను ఆడించవచ్చు. తరువాత ఇలా రిలాక్స్ అయ్యి ఆసనం పూర్తి చేయాలి. మూడవ ఆసనం స్టాండింగ్ స్క్వాట్స్. ఈ ఎక్సర్సైజ్ చేయటం వల్ల కాళ్లు, తొడలు, పెల్విస్, బ్యాక్ ఇవన్నీ ఫ్లెక్సిబుల్ గా ఉంటాయి. అధిక బరువు ఉన్నవారు సపోర్ట్ నెమ్మదిగా తీసుకుని చేయవచ్చు. మొదటిసారి చేస్తూ ఉంటే 5 నుంచి 10 సార్లు చాలు. తర్వాత నెమ్మదిగా 15 సార్ల వరకు చేయవచ్చు. ఎక్సర్సైజ్ ముగిశాక కాళ్లు రెండు దగ్గరకు తెచ్చి రిలాక్స్ కావాలి. ప్రెగ్నెన్సీలో బాగా వీక్నెస్ ఉన్నవారు, బ్లీడింగ్ అవుతున్నవారు, బెడ్ రెస్ట్ అడ్వైజ్ ఉన్నవారు వైద్య సూచన మేరకు మాత్రమే ఎక్సర్సైజ్ ప్రాక్టీస్ చేయాలి. అంతేకాదు ఆసనాలు ఏవైనా సరే ఎక్స్పర్ట్ సహాయంతో మొదలు పెడితే మంచిది. HMB లివ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేస్తే మా లేటెస్ట్ వీడియోస్ అన్ని చూసేయొచ్చు. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ షేర్.